పౌర విమానయాన రంగంలో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలకు బాటలు వేసే సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ను దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల అంచనా వేయంతో కేంద్ర ప్రభుత్వం బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాటు చేస్తోందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖల మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని వివరించారు అందులో భాగంగా ఆసియాలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం దేశంలోనే తొలి గృహ ఐదు ప్రమాణాలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు విమానాశ్రయాలు నావిగేషన్ సేవలకు సంబంధించిన పరిశోధన సౌకర్యాలు ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిమ్యులేటర్స్ సైబర్ సెక్యూరిటీ డేటా మేనేజ్మెంట్ తదితర అంతర్జాతీయ అధునాతన వస్తువులతో ఈ కేంద్రం పనులు శరవేగంగా జరుగుతున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ కేంద్రంలో విమానయాన రంగంలో రానున్న రోజుల్లో చోటు చేసుకోనున్న సాంకేతిక మార్పులకు అవసరమైన పరిశోధనలు చేపడుతుందని చెప్పారు ఈ ఏడాది డిసెంబర్లోగా ఈ కేంద్రం సేవలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని కిషన్ రెడ్డి తెలిపారు